తూప్రాన్ మున్సిపాలిటీ రాష్ట్రంలో ఆదర్శవంతంగా నిలిచేందుకు తాము చేపట్టబోయే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని నూతనంగా మున్సిపల్ కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన పాతూరి గణేష్ రెడ్డి కోరారు. మున్సిపాలిటీని పారిశుద్ధ్య రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరూ తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కోరారు. అలాగే పట్టణంలో ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యాపారాలు నిర్వహిస్తే సహించేది లేదన్నారు. వ్యాపారులు తమ షాపులలో ప్లాస్టిక్ కవర్లు వాడితే మెరుపుదాడి చేసి భారీ జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. జరుగుతుంది, దయచేసి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. నమస్కారాలు. నా పేరు పాతూరి గణేష్ రెడ్డి. నేను రీసెంట్లీ మున్సిపల్ కమిషనర్గా తూఫాన్ మున్సిపాలిటీలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రజలందరికీ నా తరఫున ఒక చిన్న రెండు విన్నపాలు ఉన్నాయి. మీ ఇంటికి వచ్చే చెత్త బండికి మాత్రం చెత్తను సపరేట్గా ఇవ్వండి. తడి పొడి మీరు చెత్త సపరేట్గా ఇవ్వడం వల్ల డ్రై వేస్ట్ అనేది ఎక్కడ మనం పడేయకుండా దాన్ని రీసైకిల్కి పంపిస్తాము. వెట్ వేస్ట్ అనేది దాని వెట్ వేస్ట్ అనేది కాంపోస్ట్ అనేది తయారు చేస్తాం. మీరు డ్రై వెట్ రెండు మిక్సింగ్ ఇవ్వడం వల్ల దాన్ని తీసుకు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అలాగే పడేస్తారు. అట్లా కాకుండా దయచేసి ప్రజలందరూ డ్రై వెట్ వేరు ఇస్తే డ్రైతోనే డ్రై వేస్ట్ అంతా రీసైకిల్కి పంపిస్తాము. వెట్ వేస్ట్తోనే మాన్యూర్ తయారు చేసి మళ్ళీ అది మీకే సప్లై చేస్తాం. అంటే మీ చెట్లకు వేసుకోవడం కానీ పొలానికి వేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. అలాగే షాపుల యజమానులకు తెలియజేయనిది ఏమనగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది తూఫాన్ పట్టణంలో ఎవరు వాడినా వారిపైన కఠినమైన చర్యలు